సామాన్యులే సాయుధులై రణ నినాదం చేశారు నిరంకుశ నిజాంపై గెరిల్లా పోరాటంతో దండెత్తారు కొడవళ్లు గొడ్డళ్లు కారం ఆయుధాలుగా విరుచుకుపడ్డారు నిజాం పాలకులను రజాకర్లను తరిమి తరిమి కొట్టారు భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేసేలా నిజాం నవాబు గుండెల్లో దడ పుట్టించారు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం అందులో పరకాల భైరాన్పల్లి వీరోచిత గాథ మహోజ్వలనం బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడకో నైజాం సర్కరోడా అంటూ తిరగబడ్డారు తెలంగాణ జనం భాంచోరా అంటూ సలాం కొట్టిన చేతులనే ఆయుధాలుగా ప్రయోగించారు సమిష్టిగా సాయుధులై శమర శంఖం పోరించారు ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాట యోధుల చరిత్ర హజరామరం సామాన్యులే సాయుధులై రణనినాదం నిరంకుశ నిజాంపై గెరిల్లా నిజాంపైడవళ్లు కారం పొడి అస్త్రాలుగా యుద్ధం బండెనుక బండిగట్టి రజాకారులను తరిమి కొట్టిన సమరం యోధుల నెత్తుటి సాక్ష్యంగా పరకాల ఎలా నిలిచింది నవాబుల గుండెల్లో బైరాన్పల్లి ఎలా దడపుట్టించింది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు సమీపిస్తున్న కొద్దీ అనేక వివాదాలు రాజకీయ వాగ్వాదాలు విమోచనమని ఒక పార్టీ అంటే విలీనమని ఇంకో పార్టీ విద్రోహమంటూ మరో పార్టీ రాగం ఇంకో పార్టీ సమైక్యతా దినోత్సవం అంటుంది పొలిటికల్ సమరంలో సెప్టెంబర్ పదిహేడుకు ఎవరెన్ని నామకరణలు చేసినా తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ పదిహేడుకు మాత్రం ఉజ్వలమైన చరిత్ర ఉంది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్రం లభించలేదు నిజాం నవాబుల ఏలుబడిలోనే ఉంది దీంతో ప్రజలు తిరగబడ్డారు గడ్డి కోసిన చేతులే కొడవళ్లు పట్టాయి అన్నం వండిన చేతులే తుపాకీలు పట్టాయి నిజాంను రజాకార్లను వణికించారు ఇదే సమయంలో నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని భారత యూనియన్ సైన్యాలు యుద్ధానికి సయ్యన్నాయి దీంతో అటు తిరుగుబాటు ఇటు భారత సైన్యంతో నాటి నిజాం నవాబు భయపడ్డాడు లొంగిపోతున్నట్టు ప్రకటించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు సెప్టెంబర్ పదిహేడుతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది అందుకే సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రను దేదీప్యమానంగా నిలిపిన రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాయుధ పోరాటపు ఆనవాళ్లు ఇప్పటికీ నాటి రజాకార్ల దురాగతాలను ప్రజల తిరుగుబాటును గుర్తు చేస్తూనే ఉంటాయి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఘనచరిత్ర ఉంది నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు యువకులు మహిళలు చిన్న పెద్దలనే తేడా లేకుండా అందరూ కథన రంగంలో వాళ్ళే వరంగల్ జిల్లాలో కడవెండి పరకాల బైరాన్పల్లి ఖిల్లావరంగల్ చంద్రగిరి గుట్టలను ఆధారంగా చేసుకుని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచింది నిజాం ప్రభు అడుగులకు మడుగులొత్తి తెలంగాణ ప్రజలను తమ పాదాల కింద నలిపివేసిన రజాకార్లను దేశ్ముఖులను ఈ ప్రాంతం నుంచి తరిమేసేందుకు తొలితరం ఉద్యమంలో చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య షేక్ బందగి ఖిలావరంగల్లో మొగులయ్య వంటివారు తమ ప్రాణాలను గడ్డిపోచల్లా తృణప్రాయంగా ఎంచి పోరాడిన ధీరులు నిజాం రజాకార్ల దౌత్యాన్ని నిరసిస్తూ నిలదీస్తూ ఉద్యమాన్ని నిర్మించి ఎదురించిన బైరాన్పల్లి పరకాల వీరుల గాథ ఇప్పటికీ స్ఫూర్తినిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున జాతీయ జెండాను అప్పటి అమరవీరుల స్మారక మందిరంలో ఎగురవేయడానికి వేలాది మంది ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు దేశభక్తులు ఆ ప్రజానికాన్ని చూసిన నిజాం సిపాయిలు విచక్షణారహితంగా అమాయక ప్రజలపై కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ఇరవై మూడు మంది బలయ్యారు మరో ఇద్దరిని మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు బైరాన్పల్లిలో ఉన్మాదం తాండవించింది స్వరాజ్యం కోసం తొంభై రెండు మంది ఒకే రోజు నిజాం సేనల చేతుల్లో బలయ్యారు నిజాం మూకలపై నిప్పులు కురిపించిన ధీరుడు బైరాన్పల్లి పోరాట వీరుడు నిజాం సేనలను తొలుత ఊరి పొలిమేరల్లోకి తరిమి కొట్టిన సాహసం వారిది గ్రామాలపై దాడులు చేసి ఊళ్లకు ఊళ్లే తగలబెట్టి వల్లకాడుగా మార్చారు రజాకారులు నిజాం రజాకార్ల అకృత్యాలకు ఎంతో మంది తమ మాన ప్రాణాలను కోల్పోయారు వీరుల్ని నిరాయుధుల్ని చేసి ప్రాణాలు తీశారు రజాకారులు అందుకే అప్పటి బైరాన్పల్లి నేడు వీరబైరాన్పల్లిగా మారింది తిరుగుబాటుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది బైరాన్పల్లి బురుజు నిజాం ఆగడాలకు జనగామ తాలూక రక్తసిక్తమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో పదిహేను మందిని కాల్చి చంపారు ఒకరిని సజీవ దహనం చేశారు ఇప్పగూడెంలో ఐదుగురిని కాల్చి చంపేశారు ఖిలాషాపురంలో ఒకరు నర్మెట్టలో ఒకరిని కాల్చి చంపారు ఇలా ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు చొప్పున చనిపోయారు రాక్షసత్వానికి ప్రతిరూపం విసునూరు దొరకుమారుడు బాబు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పదిహేనున జనగామ తాలూకాలోని కొడగండ్లపై దాడి చేయించి ముప్పై మందిని అతి కిరాతకంగా పొట్టనబెట్టుకున్నాడు ఖాసిం షరీఫ్ నేతృత్వంలో నాలుగు వందల మంది మిలిటరీ రజాకారులు చౌట్పల్లిని చుట్టుముట్టారు పదహారు మందిని పట్టుకుని గడ్డివాముల్లో వేసి నిప్పంటించి సజీవ దహనం చేశారు తిరగబడ్డారు సరిగ్గా డెబ్బై క్రితం భైరాన్పల్లిలోని ప్రతి గడప సాయుధుల స్థావరమైంది గడ్డి కోసిన చేతులే కొడవళ్లు పట్టాయి అన్నం వండిన చేతులే తుపాకీలు పట్టాయి దొరల అరాచకాలకు రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే భైరాన్పల్లి రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డ బైరాన్పల్లి నూట పద్దెనిమిది మంది యోధులు కొరిగిన వీరభూమి అది ఆ ఊరిలో అడుగు పెట్టగానే అమరుల స్థూపం నాటి స్మృతులను గుర్తు చేస్తుంది ఊరి మధ్యలో నాటి త్యాగాలకు సాక్షిభూతంగా నిలిచే ఎత్తైన బురుజు అప్పటి పోరాటానికి గుర్తుగా సజీవ సాక్ష్యం బైరాన్పల్లి పక్క గ్రామమైన లింగాపూర్ ను బూడిద చేసేందుకు రజాకారులు ఆ గ్రామంపై మూకుమ్మడిగా దాడి చేశారు ఇళ్లకు నిప్పుబెట్టారు ఈ వార్త బైరాన్పల్లి ధోన్మిట్ట గ్రామాలకు చేరింది బైరాన్పల్లికి చెందిన ఇమ్మడి రాజిరెడ్డి వంగాల అనంతం రెడ్డి రామయ్యతో ముప్పై మంది లింగాపూర్ కు చేరుకున్నారు అప్పటికే రజాకారులు గ్రామాన్ని లూటీ చేసి వెళ్లడానికి సిద్ధమయ్యారు ఇదే సమయంలో దూల్మిట్ట బైరాన్పల్లి గ్రామాల నుంచి వచ్చిన జనం కర్రలు గొడ్డళ్లతో రజాకారులపై దాడి చేశారు తట్టుకోలేని రజాకారులు దోచుకున్న సామాగ్రి వదిలేసి కాల్పులు జరుపుకుంటూ పారిపోయారు బైరాన్పల్లి దూల్మిట్ట గ్రామస్తుల తిరుగుబాటు ఇతర గ్రామాలకు వ్యాపించింది లింగాపూర్ తిరుగుబాటు నిజాం నవాబుకు చేరింది పారిపోయి వచ్చిన రజాకారులపై నవాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో మతోన్మాద ఖాసిం రజ్వీ నాయకత్వంలో శిక్షణ పొందిన రజాకారులు రెచ్చిపోయారు మళ్లీ దాడికి తెగబడ్డారు రజాకారుల నుంచి ఎప్పుడైనా దాడి జరగొచ్చని పసిగట్టిన గ్రామస్తులు బురుజుపై గంటలు గట్టి కాపలాగాశారు కొడవళ్లు గొడ్డళ్లు కారం ఆయుధాలుగా సిద్ధం చేశారు రజాకారులు ముందే జనగాంకు చేరుకుని మాటువేశారు కోడి కూతలతో గ్రామస్తులు నిద్రలేచారు అదే సమయంలో బైరాన్పల్లిని రజాకారులు చుట్టేశారు కాల్పులు ప్రారంభించారు బురుజు కోటపై గంట మోగడంతో గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు గ్రామస్తులు శివంగుల్లా తిరుగుబాటు చేశారు రజాకారులను గ్రామంలోపలికి అడుగు పెట్టకుండానే తరిమి కొట్టారు ప్రజల మెరుపు దాడితో బెంబేలెత్తి పరుగులు తీశారు రజాకారులు బైరాన్పల్లి గ్రామం చుట్టూ గోడ ఉండేది గోడకు ఆనుకుని ఎత్తైన బురుజు ఉండి గ్రామానికి రక్షణ వలయంగా ఉండేది ఈ బురుజుపై మందుగుండు సామాగ్రితో ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని ఇరవై నాలుగు గంటలు కాపలాకాశాల ఏర్పాట్లు చేసుకున్నారు దానిపై నగారా మోగగానే బైరాన్పల్లి చుట్టుపక్కల ఉన్న వల్లంపట్ల కూటిగల్ బెక్కల్ కొండాపూర్ లింగాపూర్ దూల్మిట్ట గ్రామాల ప్రజలు కొడవళ్లు గొడ్డళ్లు తుపాకులతో పదిహేను నిమిషాల్లో పరిగెత్తుకుంటూ బైరాన్పల్లికి చేరుకునేవారు మద్దూర్ రేబర్తి గ్రామాలను కేంద్రంగా చేసుకుని రజాకర్లు బైరాన్పల్లిపై దాడికి ప్రయత్నిస్తుండగా ఈ బురుజు ఆ పోరాట ఘట్టంలో ప్రధాన భూమిక వహించింది గ్రామాన్ని నేలమట్టం చేయాలన్న రజాకారుల కుతంత్రం నెరవేరలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడున రజాకారులు ఐదు వందల మందికి పైగా సైనికులు పోలీసులు ట్రక్లలో జనగామ సిద్దిపేట రోడ్డు మీదుగా ముస్త్యాలగుండా వల్లంపట్ల చేరుకున్నారు నుండి సైన్యాన్ని మళ్లించి ఆరు మైళ్ల దూరంలోని బైరాన్పల్లిని చుట్టుముట్టారు బురుజుపై నగారా మోగింది చిన్న ఫిరంగితో కాల్పులు జరుపుతూ ఊరి దగ్గరకు చేరుకున్నారు సైనికులు తమ వద్ద ఉన్న పెద్ద ఫిరంగులతో వరుసగా పదమూడు గుళ్లను పేల్చారు గ్రామంలో అనేక చోట్ల నిప్పంటుకుంది కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి అదే సమయంలో బురుజుపై ఉన్న ఇద్దరు యువకులు ఏం జరుగుతుందోనని చూస్తుండగానే రజాకారుల ఫిరంగు గుళ్లకు బలయ్యారు బురుజుపై ఉన్న మందుగుండు నిప్పంటుకుని మందుగుండు మొత్తం కాలిపోయింది అయినా నిజాం సైన్యం కాల్పులాపలేదు గ్రామంలోకి చొరబడ్డారు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని రజాకారులు కాల్చేశారు అందరూ చూస్తుండగానే స్త్రీలపై అత్యాచారాలకు తెగబడ్డారు రజాకారుల తుపాకీ తూటాలు మందుగుళ్లు పేల్చివేసినప్పటికీ బురుజు నేటికీ చెక్కు చెదరకుండా ఉంది గ్రామంలోకి అడుగు పెట్టగానే ఆ బురుజు స్వాగతం పలుకుతున్నట్లు ఆనాటి పోరాటానికి సజీవ మూర్తిగా కనిపిస్తుంది బురుజు ఇప్పటికీ సభలకు సమావేశాలకు వేదికగా మారింది డెబ్బైదేళ్లైన ఆ విషాద ఛాయలు బైరాన్పల్లిని వీడలేదు ఆ పోరాట వారసత్వం ఆ చైతన్యం తర్వాత కాలంలోనూ కొనసాగింది జలియన్ వాలాబాగ్ గుర్తుందా డయ్యర్ రక్తదాహానికి గుర్తు సరిగ్గా అలాంటిదే నిజాం కాలంలోనే పరకాల మారణ కాండ కనపడిన వారిని కనపడినట్టుగా కాల్చేశారు మహిళలపై అత్యాచారాలు చేశారు ఆయన అదరకుండా బెదరకుండా బిగిసిన పిడికిలి విడవకుండా ఎత్తిన కొడవలి దించకుండా రజాకారులపై పోరాడారు జనం నేటికి ఆ నెత్తుటి ఆ జ్ఞాపకం హజరామరంగా అమరధామంగా పోరాట స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది నిజాం పాలన నుంచి విమోచన కోసం జరిగిన నాటి ఉద్యమ చరిత్రకు పరకాల పట్టణంలోని అమరధాము సాక్షిభూతం హైదరాబాద్ సంస్థాన విముక్తి సమరంలో పదహారు మంది ఆశువులు బాసి సరిగ్గా డెబ్బై ఐదేళ్లవుతోంది పరకాల పట్టణంలో జరిగిన మారణకాండ ఘటన మరో గా చరిత్రకారులు చెబుతారు అప్పటి వరంగల్ జిల్లా ఇప్పుడు హన్మకొండ జిల్లాలోని పరకాల నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడింది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలోని విశాల మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి వేలాదిగా వివిధ గ్రామాల ప్రజలు చేరుకున్నారు వీరందరూ ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారని నిజాం సిపాయిలకు స్థానిక తహసీల్దార్ తప్పుడు సమాచారం అందించాడు ఆ సమాచారంతో అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియావుల్లా నేతృత్వంలోని రజాకారులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం లాఠీచార్జ్ చేయడంతో క్షణాల్లో ఆ ప్రాంతం మరుభూమిగా మారింది పరకాల మైదానంలో అమరవీరుల రక్తపుటేరులు పారాయి ఈ ఘటనలో పదమూడు మంది పోరాట యోధులు అక్కడికక్కడే అమరవీరులవగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు రేగొండ మండలం దమ్మన్నపేట కనపర్తి నాగుర్లపల్లె రేగొండ చిట్ట్యాల మండలం చల్లగరిగే గోవిందాపురం గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు ఇదే సమయంలో మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆకుతోట మల్లయ్య వర్దెల్లి వీరయ్య ఎండి రాజ్ మహమ్మద్లను ఒకే చెట్టుకు కట్టేసి రజాకారులు దారుణంగా కాల్చి చంపారు స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న తరుణంలో భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం పరకాల మండలం లక్ష్మీపురం గ్రామాల నడిబొడ్డున రెచ్చిపోయిన రజాకారులు ఉద్యమకారులను సజీవంగా మట్టుపెట్టారు ఆయా గ్రామాలకు చెందిన ఆకుతోట మల్లయ్య వడ్డెపల్లి వీరయ్య రాజ్ మహమ్మద్లను గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద గల చెట్టుకు గట్టేసి విచక్షణారహితంగా ఊచకోత కోసి తుపాకులతో కాల్చి చంపేశారు రజాకార్ల పోరాటంలో మంత్రి కేదారి పోతుగంటి పెద్దలు గజ్జి పర్వతాలు ఆయుధాలపు వీరన్న మేకల పోచయ్య బత్తుల సమ్మయ్య దాచేపల్లి రాజయ్య గుండారపు కొమరయ్య తోనగిరి పూర్ణసింగ్ జలిగెపు మైసయ్య అలువాల అంకుష్ గిన్నె కట్టమల్లు కుంట ఐలయ్య పరకాల పోరుగెడ్డపై అమరులయ్యారు ఎక్కడైతే నిజాం సైనికులు దాడి చేశారో అప్పటి చేపల బండా ఇప్పటికీ స్ఫూర్తినిస్తోంది రజాకారుల వ్యతిరేక పోరాటంలో నేలకొరిగిన అమరుల జ్ఞాపకార్థం పరకాల నడిబొడ్డున ఉన్న అమరవీరుల మైదానంలో స్మారక స్థూపం స్మారక భవనాలను నిర్మించారు నాటి అరాచక దాడి కళ్లకు కట్టేలా నిర్మించారు అమరధామం పరకాలలో సెప్టెంబర్ రెండున అలాగే తెలంగాణ విమోచనం పొందిన పదిహేడున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అమరులని స్మరించుకుంటారు భైరాన్పల్లి డెబ్బై విమోచనం విలీనం సమైక్యత అంటూ రాజకీయ పార్టీలు కీచులాడుకుంటున్నాయి అయితే బైరాన్పల్లి పరకాల వీర పోరాటానికి సరైన గుర్తింపు ఏది విలీనం విమోచనం గొడవలో పడి చరిత్ర కట్టడాలను పట్టించుకోకుండా ఎందుకు వదిలేశారు రజాకారులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన అమరులను సమరయోధులను నాటి పాలకులు నిర్లక్ష్యం చేశారు వాలాబాగ్ దురాగతాన్ని మించిన బైరాన్పల్లి పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందే విధంగా పోరాట ఘట్టాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి గ్రామాల్లో స్మృతివనాన్ని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు తొలిదశ మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన బైరాన్పల్లి పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు బైరాన్పల్లినే కాదు పరకాలను నిర్లక్ష్యం చేశారు పాలకులు పరకాల అమరధామం శిథిలావస్థకు చేరుకుంటోంది అమరధామంలో ఆనాటి యోధుల సజీవ శిల్పాలు చెట్టుకు కట్టేసి చంపిన తీరు కళ్లకు కడుతున్నాయి స్మారక చిహ్నం చుట్టూ జాతీయ జెండా చేతపట్టిన నూట ముప్పై ఐదు మంది విగ్రహాలను నిర్మించారు నరికిన శరీర భాగాలు అవయవాలు చిందిన రక్తం ధారలుగా కారుతున్న రక్తం చూస్తే ఇప్పుడే జరిగిన సంఘటనగా కనిపించేటట్లు ఉంటుంది అమరధామం చుట్టూ అమరవీరుల విగ్రహాలను ఎంతో చాకచక్యంగా చెక్కి అప్పటి కళాకారులు అమర్చారు అయితే కాలం గడుస్తున్న కొద్దీ విగ్రహాలకు సంబంధించిన చేతులు కాళ్ళూ పట్టుకున్న కర్రలు విరిగిపోతున్నాయి అంతేకాకుండా అమరధామం చుట్టూ ఏర్పాటు చేసిన గద్దెకు సంబంధించి టైల్స్ ఊడిపోవడం పగిలిపోవడం జరుగుతోంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండున రంగులద్దీ వదిలేస్తున్నారు నిధులను కేటాయిస్తూ ఇప్పటి వరకు ఏ ఒక్క పని కూడా చేపట్టలేదు స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమానికి ఎలా ఆత్మ బలిదానం చేశారో అమరధామాన్ని సందర్శించిన ఎవరికైనా బోధపడుతుంది భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్న కట్టడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వాహకులు మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు